ఓటింగ్ చూసుకుంటే 8% ఓటింగ్ తో ముందుంది. ఎవరికంటే యష్మి కంటే. యష్మి గెలిపోవాలి. యష్మి వెళ్ళకుండా మరి దీన్ని ఏమంటారు, అన్ఫైర్ అనిపోతే హరితేజ మేక ఎలిమినేషన్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఇంట్లో మనిషి ఎలిమినేట్ అయితే బాధగా ఉండదా, మా అక్క ఎలిమినేషన్ అయితే నాకు బాధగా ఉండదా? బాధగా ఉందా అంటే ఎలా ఉంటది, చాలా బాధగా ఉంది. అసలు ఇదిగో చిన్న పిల్లల్ని వదిలేసి మా అమ్మ దగ్గర వెళ్ళింది, పాపం ఏదో కప్పు తీసుకొస్తాదని మేము అందరం ఆశగా ఎదురు చూస్తే నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువైపోయినాయి మా అక్క మీద. బాగా పగబట్టారు కొడుకులు, బాగా పగబట్టి బాగా తిని చికెన్లు మటన్లో బయట ఉండి ఎలిమినేషన్ బటన్ నొక్కారు గట్టిగా. ఓటేయండిరా అంటే ఎలిమినేషన్ బటన్ నొక్కారు అందరం కలిపి. హరితేజ అక్కడ మొత్తానికి బయటకు పంపించేదానికి సిద్ధమయ్యారు. సరే మేము బయటకు వచ్చిన తర్వాత మా ప్రేమ ఎప్పుడు ఉండదు ఆవిడికి, కానీ బిగ్ బాస్ హౌస్లో ఆమెకి దొరకవలసింది అక్కడ దొరకలేదు. అలా చాలా బాధపడుతున్నాం మేమైతే. ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు మరి హరితేజ గారి, ఎలా ఉంటుంది బయటకు వస్తే? ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు చాలా సాడ్ ఫీలింగ్స్. ఏంటంటే అలా బయటకు వచ్చేదాన్ని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ మీడియా వాళ్ళ కోసం అయినా సరే కొంచెం సెలబ్రేషన్ అనేది ఏర్పాటు చేద్దాం అంటున్నారు. మా బావగారిని కనుక్కొని ఆయన ఏమైనా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అని అడిగి అప్పుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అన్ఫేర్ అంటున్నారు. సో మీరు ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేర్ అనుకుంటున్నారా? అన్ఫేర్ భయ్యా, అన్ఫేరు. టార్గెట్ చేశారు అందరూ కూడా, హౌస్ మేట్స్ టార్గెట్ చేశారు, బయట ఆడియన్స్ టార్గెట్ చేశారు, బిగ్ బాస్ కూడా టార్గెట్ చేశాడు హరితేజ. ఇప్పుడు హరి కథలు చెప్పినప్పుడేమో హాయిగా ఉన్న బిగ్ బాస్ ఎలిమినేషన్ నొక్కాలని ఎలా అనిపించింది? ఇప్పుడు డిసిషన్ మేకింగ్ అనేది ఆడియన్స్ ఎక్కువ ఉంటే అలాగే బిగ్ బాస్ కూడా కొంచెం చూసుకోవాలి కదా, బాగా ఆడే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళని ఉంచాలి కదా. అక్కడ ఇలాంటి వాళ్ళు ఉంచకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డిసిషన్ తీసేసుకొని ఆడియన్స్ చేశారు ఓట్లు అంటే సరిపోదు. ఆడియన్స్ ఓట్ల మీద ఏమో రన్ అవ్వట్లే అక్కడ, అర్థమైందా? బిగ్ బాస్ ఓట్ల మీద రన్ అవుతుంది ఎలిమినేషన్ అనేది. ఈ ఎలిమినేషన్ మొత్తం కూడా నాకు తెలిసి నాగార్జున గారు అక్కడ క్రియేట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా అక్కకే ఓటింగ్ చూసుకుంటే 8% ఓటింగ్తో ముందుంది. ఎవరికంటే యష్మి కంటే. యష్మి గెలిపోవాలి. యష్మి వెళ్ళకుండా మరి దీన్ని ఏమంటారు, అన్ఫైర్ అనిపోతే నేను అలా అనలేదు, అంత దారుణంగా నేను మాట్లాడలేను. కానీ అంటే అక్కడ గేమ్ ఆడేవాళ్ళు కాదు, ఎక్కువగా చండాలంగా ఆడేవాళ్ళు అంటే బాగా బిగ్ బాస్ లైక్ చేస్తున్నాడు. అందుకనే మా అక్క కంటే చండాలంగా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు హరితేజ అక్క కంటే. చండాలంగా దారుణంగా దరిద్రమైన మాటలు, దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా లోపల నుంచి ఇలాగ అన్ఫేర్ ఎలిమినేషన్స్ మంచి మంచి కంటెస్టెంట్లను బయటకు పంపించడం నాకేం నచ్చలేదు. This is the biased Big Boss.